हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। दिस इज अमूल्य फ्रम अमूल्य सालिन वन चैनल। वीडियो वे सारी टाजल्स अन्ट आलरेडी प्रीवियस कोई वीडियो चसा इपू मल्ल इंकोटे इधे सारी ग्रीन पिंक कलर सो अंदकन चेपे टू कलर्स इधी कासु वर्क सारी टाजल्स अन्ट चाला ब्यूटिफुल मंचिगा सो मीतो शेर चेसुकुंदामनी शेर चेसुकुंटुन्नानु। सो इपड़ मेजरमेंट्स चेप्तुन्नानु चूडंडी। इंकोनी मेजरमेंट्स बीड की मध्य वन अंड हाफ इंच तीसुकुन्नानु। टू बीड्स की मध्य हाफ इंच गैप तो तीसुकुन्नानु। अदिगो चूडंडी आ टू बीड्स की मध्य हाफ इंच गैप तो तीसुकुन्नानु अन्नमाट। मेजरमेंट वच्चेसी मी दग्गर वैट पेंसिल गानी चाक पीस गानी एदन्ना उंटे अट्ला मार्क चेसुकोनि पेट्टुकोंडि। इप्पुडु नेनु मीकु चूपिस्ता चूडंडि, नेनु मार्क चेसुकुन्नदि अदिगोंडि, अट्ला मार्क चेसुकोनि पेट्टुकोंडि हाफ इंच गैप तोटी। मुंदु बीड्स नि कुट्टेसुकोवालि फस्ट। इट्लागा नीडिल लोकि बीड नि तीसुकोंडि फस्ट। नेनु वीडियोलो चूपिस्तुन्न विधंगा प्रासेस चूडंडि। फस्ट बीड ने एक्कुन्नाके सारी की मनमु अभी सूदी गुच्चुकोवाली। इधी सिल्क थ्रेड कदंडी जारीपोतू उंटुंदी, कोंचेम चूसुकोनी जाग्रत्तगा चेसुकुंटू उंडाली। आलरेडी प्रीवियस वीडियोलो नाकु सारी टाजल्स की एमेम कावाली एंटी अन्नी आलरेडी इदिवरकु 2-3 वीडियोस चेसी उन्नानु। ఇదిగోండి ఇట్లాగా మళ్ళీ మళ్ళీ బీడ్లో నుంచి సారీలో పల్లలో గుచ్చాక మళ్ళీ బీడ్లో నుంచి నీడిల్ తీసుకురావాలి, అప్పుడే మనకి కింద హ్యాంగ్ అవుతుందన్నమాట। ఇది ఇంకొక నీడిల్ అన్నమాట, ఇంకొక బీడ్ జాగ్రత్తగా పట్టుకొని జాగ్రత్తగా చేసుకోవాలి ఇది, లేదంటే బీడ్స్ జారిపోతూ ఉంటాయి। ఇదిగోండి ఇప్పుడు 2 బీడ్స్ ఎక్కిం చేసుకున్నాం కదా, ఇటు ఈ 2 బీడ్స్ ని టైట్ గా పట్టుకొని మనం మళ్ళీ నాట్ వేసుకోవాలి। ఈ నాట్ వేసుకున్న గ్యాప్ లో ఏదైనా నీడిల్ ని పెట్టుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాలి। అదిగోండి నీడిల్ తో అడ్జస్ట్ చేసుకుంటూ నాట్ వేసుకోవాలి। కొంచెం టైట్ గా లాగితే దగ్గరగా వస్తుంది। ఇదిగో చూసారా నాట్ వేసేసాను। సో ఇలాగా ఇంకొకసారి మళ్ళీ చూపిస్తాను ఇదే ప్రాసెస్। మీకు ఫస్ట్ టైం అర్థమైంది అనుకుంటే గనక ఆ మళ్ళీ వేసే ప్రాసెస్ ని స్కిప్ చేసేయండి, నేను అర్థం కాని వాళ్ళ కోసం అని చెప్పి మళ్ళీ కొంచెం చూపించాను, మళ్ళీ ఒకసారి చూపించాను। మీకు గనక అర్థమైతే ఇక్కడ స్కిప్ చేసేయండి వీడియోని। सेम अदे प्रासेस मल्ली नेन चूपिस्तुन्ना अन्नमाट। ఇదిగోండి మళ్ళీ ఇంకొక దానికి వేసేసాము। ఇదిగో చూసారా ఇలా బీడ్స్ అన్ని కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనము సిల్క్ థ్రెడ్ ముందుగానే
పోగులు పోసి ఉంచుకోవాలి అది ఎలా పోయాలి ఏంటి కూడా నేను ప్రీవియస్ వీడియోలో మీకు అన్ని చూపించాను సో అందుకే ఆ ప్రాసెస్ అంతా స్కిప్ చేసి డైరెక్ట్ గా టాజిల్స్ ఎలా కుట్టుకోవాలో మీకు చూపిస్తున్నాను అదిగోండి బీడ్స్ కుట్టేసాను సో ఇప్పుడు మనం సిల్క్ థ్రెడ్ తోటి ఎలా చేసుకోవాలి చూపిస్తున్నాను అదిగోండి జాగ్రత్తగా మనం తీసుకురావాలి పోగులు మిస్ అవ్వకుండా అటు ఇటు పట్టుకొని జాగ్రత్తగా తీసుకురావాలన్నమాట ఇలా హ్యాంగ్ చేసిన తర్వాత బీడ్స్ మధ్యలో నుంచి హ్యాంగ్ చేయాలి కదా గోల్డ్ కలర్ థ్రెడ్ తోటి ఇట్లా నాట్ వేసుకుందాము ఈ గోల్డ్ కలర్ థ్రెడ్ తోటి నాట్ వేసిన తర్వాత ఇప్పుడు కాసుని కుట్టుకుందాం అన్నమాట ఇదిగోండి కాసు చాలా అంటే చాలా బాగా వచ్చింది లుక్ మాత్రం మంచి పట్టు సారీకి బాగుంటుంది కాసు వర్క్ మనకి మంచి రిచ్ లుక్ వచ్చేస్తుంది నార్మల్ సారీకి మీరు కుట్టుకున్నా కూడా రిచ్ లుక్ వచ్చేస్తుంది అదిగోండి చూసారా అలాగా నేను లెంత్ చెక్ చేసుకుంటున్నాను ఇప్పుడు జాగ్రత్తగా డౌన్లో అంతా సమానంగా ఉందో లేదో చూసుకొని స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి ఇంకా చూసారా ఎంత అందంగా ఉందో అదిగోండి కాసు వర్క్ టూ గ్రీను టూ పింక్ చేసుకుంటున్నాను అదిగోండి గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ తీసుకున్నాను పింక్ ఉంది కాబట్టి పింక్ రెండు కలిపి తీసుకున్నాను చాలా అందంగా వచ్చింది అవుట్లుక్ అయితే ఇదిగోండి మళ్ళీ ఇంకొకటి చూపిస్తున్నాను ఇందాకట్లాగే ఇలాగే చూపిస్తున్నాను మీకు నచ్చితే చూడండి లేదు అర్థమైంది అనుకుంటే స్కిప్ చేసుకోండి ఇందులో కొంచెం క్లియర్గా ఉంది ఇందాక దాని మీద మీకు నచ్చితే చూడండి కాసు వర్క్ ఎలా కుట్టామో ఏంటి అనేది చాలా నీట్గా అనిపిస్తుంది అదిగోండి కాసుని అలా పెట్టి మిడిల్లో మనం ఫింగర్తో పట్టుకొని ఆ హోల్లోంచి మనం స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి ఇదిగోండి స్టిచ్చింగ్ అయిపోయింది సో కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకి ముందు వేసిన దానికి దీనికి లెవెల్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట అన్నీ ఒకే లెవెల్లో ఉండాలి కదా సరిపోయింది ఇదిగోండి శారీ టాజిల్స్ చాలా చక్కగా వచ్చాయి మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఇంకా చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో వర్క్ మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వర్క్ ఎలా ఉందో కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి చూసారా అంత అందంగా ఉందో శారీ మంచి రిచ్ లుక్ వస్తుందండి శారీకి హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై